తోనే రెండు మూడు స్టేజీలో ఉన్నారు. అంత బాగా రక్తపరీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 25,000 మందికి ఒకేసారి కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టు సన్నిహితమయ్యారు. డాక్టర్లు గాని అదే విధంగా ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ వెంటిలేటర్స్ గాని మాస్కులు గాని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా క్వారంటైన్ లో ఉన్నటువంటి ఎవరైనా క్వారంటైన్ లో ఉండి ఇంటికి వెళ్లే వాళ్ళకి 2,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పేద ప్రజలు రైతులు వీళ్ళంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన మన కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ రోజు చూస్తున్నాం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది పేద ప్రజలు పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, డాక్టర్ యాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని టీడీపీ వాళ్ళు కోట్ల అడ్డం పెట్టుకుని ఆపుతున్నారు. నేను అడుగుతున్నాను ఆ కోట్ల వేసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి విమర్శించే విమర్శనే. ఈ రోజు చూస్తున్నాం సౌత్ కొరియా నుంచి 100,000 కిట్లు ఈ రోజు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి, మళ్ళా 10,00,000 ఆర్డర్ చేశారు, దాని మీద కూడా రేట్ ఎంతుంది ఇంతుందని చెప్పని అన్ని విమర్శించడమే. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ ఒక్కరోజే 3,000 టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేయాలి, ఇంకా రోగుల్ని పట్టుకోవాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనాన్ని బాగుపరచాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అహర్నిశలు కృషి చేస్తూ విపరీతంగా పనిచేస్తున్నారు. మంత్రుల చేత ఇటు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే చేత విపరీతంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని విపరీతంగా ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ఈ పనులన్నీ కూడా ఈ కూరగాయలు పంపిణీ కానీ ఇవన్నీ కూడా పనులు చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారో మీరు కనుక్కోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయం కాదు, ప్రజలు బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి, అందరూ బయటపడాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం బతుకుంటే బరుసాగు తినొచ్చు. ఇటలీ పరిస్థితి తీసుకోండి, ఇటలీలో కొంతమంది బయటకు రోడ్డు మీదకి వచ్చి డబ్బులు సిరేస్తున్నారు, మాకు డబ్బులొద్దు మమ్మల్ని రక్షించండి మా ప్రాణాలు కాపాడండి అని. కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు అయితే శవాల్ని కాల్చడానికి కూడా అక్కడ స్థలాలు దొరకటం లేదు. అలాంటి దుస్థితిలో అమెరికా ఇటలీ ఉంది. కాబట్టి ఈ జబ్బులకి ఎవరు అతీతులు కాదు. మీరందరూ కూడా మీకు మరీ నేను చెప్పేది ఏంటంటే ఇళ్లలో ఉండండి. అదేవిధంగా ఇళ్లలో ఉండటమే కాకుండా కొంతమందిని చూస్తున్నాం మనం, కొంతమంది ఆకతాయిలు ముఖ్యంగా కుర్రబేచి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు కరోనా అనుకుంటున్నారు, రోడ్లు ఎంత బడ్లేసుకొని తిరుగుతున్నారు. కూడా భారతదేశంలో ఎవరైతే పోల్చుకుంటే మనోళ్ళు భారతదేశంలోనే 2-3 స్టేజీలో ఉన్నారు, అంత బాగా రక్తపరీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 25,000 మందికి ఒకేసారి కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టు సన్నిహితమయ్యారు. డాక్టర్లు గాని అదే విధంగా ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ వెంటిలేటర్స్ గాని మాస్కులు గాని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా క్వారంటైన్ లో ఉన్నటువంటి ఎవరైనా క్వారంటైన్ లో ఉండి ఇంటికి వెళ్లే వాళ్ళకి 2,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పేద ప్రజలు రైతులు వీళ్ళంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన మన కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ రోజు చూస్తున్నాం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది పేద ప్రజలు పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, డాక్టర్ యాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని టీడీపీ వాళ్ళు కోట్ల అడ్డం పెట్టుకుని ఆపుతున్నారు. నేను అడుగుతున్నాను ఆ కోట్ల వేసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి విమర్శించే విమర్శనే. ఈ రోజు చూస్తున్నాం సౌత్ కొరియా నుంచి 100,000 కిట్లు ఈ రోజు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి, మళ్ళా 10,00,000 ఆర్డర్ చేశారు, దాని మీద కూడా రేట్ ఎంతుంది ఇంతుందని చెప్పని అన్ని విమర్శించడమే. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ ఒక్కరోజే 3,000 టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేయాలి, ఇంకా రోగుల్ని పట్టుకోవాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనాన్ని బాగుపరచాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అహర్నిశలు కృషి చేస్తూ విపరీతంగా పనిచేస్తున్నారు. మంత్రుల చేత ఇటు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే చేత విపరీతంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని విపరీతంగా ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ఈ పనులన్నీ కూడా ఈ కూరగాయలు పంపిణీ కానీ ఇవన్నీ కూడా పనులు చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారో మీరు కనుక్కోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయం కాదు,
ప్రజలు బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి, అందరూ బయటపడాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం బతుకుంటే భరోసా తినొచ్చు. ఇటలీ పరిస్థితి తీసుకోండి, ఇటలీలో కొంతమంది బయటకు రోడ్డు మీదకి వచ్చి డబ్బులు సిరేస్తున్నారు, మాకు డబ్బులు వద్దు, మమ్మల్ని రక్షించండి, మా ప్రాణాలు కాపాడండి అని. కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు అయితే శవాల్ని కాల్చడానికి కూడా అక్కడ స్థలాలు దొరకటం లేదు. అలాంటి దుస్థితిలో అమెరికా ఇటలీ ఉంది. కాబట్టి ఈ జబ్బులకి ఎవడు అతీతులు కాదు. మీరందరూ కూడా మీకు మరీ మరీ నేను చెప్పేది ఏంటంటే ఇళ్లలో ఉండండి. అదేవిధంగా ఇళ్లలో ఉండటమే కాకుండా కొంతమందిని చూస్తున్నాం మనం, కొంతమంది ఆకతాయిలు ముఖ్యంగా కుర్రబేచి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు కరోనా అనుకుంటున్నారు, రోడ్లంట బడ్లేసుకొని తిరుగుతున్నారు. కూడా భారతదేశంలో ఎవరైతే పోల్చుకుంటే మనోళ్ళు భారతదేశంలోనే 2-3 స్టేజీల్లో ఉన్నారు, అంత బాగా రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 25,000 మందికి ఒకేసారి కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టు సన్నిహితమైనారు. డాక్టర్లు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్స్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా క్వారంటైన్ లో ఉన్నటువంటి ఎవరైనా క్వారంటైన్ లో ఉండి ఇంటికి వెళ్లే వాళ్ళకి 2,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా పేద ప్రజలు రైతులు వీళ్ళంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన మన కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ రోజు చూస్తున్నాం ఇంగ్లీష్ అనేది పేద ప్రజల పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, డాక్టర్ యాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని టీడీపీ వాళ్ళు కోట్లడ్డం పెట్టుకుని ఆపుతున్నారు. నేను అడుగుతున్నాను ఆ కోట్లో వేసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ మీడియాలు చదువుతున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి విమర్శనే. ఈ రోజు చూస్తున్నాం సౌత్ కొరియా నుంచి 100,000 కిట్లు ఈ రోజు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి, మళ్ళా 10 లక్షలు ఆర్డర్ చేశారు. దాని మీద కూడా రేట్ అంత ఉంది ఇంత ఉందని చెప్పని అన్ని విమర్శించడమే. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ ఒక్కరోజే 3,000 టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేయాలి, ఇంకా రోగుల్ని పట్టుకోవాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనాన్ని బాగుపరచడం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అహర్నిశలు కృషి చేస్తూ విపరీతంగా పనిచేస్తున్నారు. మంత్రుల చేత ఇటు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే చేత విపరీతంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ఈ పనులన్నీ కూడా ఈ కూరగాయలు పంపిణీ కానీ ఇవన్నీ కూడా పనులు చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారో మీరు కనుక్కోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయం కాదు, ప్రజలు బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి, అందరూ బయటపడాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం బతుకుంటే భరోసా తినొచ్చు. ఇటలీ పరిస్థితి తీసుకోండి, ఇటలీలో కొంతమంది బయటకు రోడ్డు మీదకి వచ్చి డబ్బులు సిరేస్తున్నారు, మాకు డబ్బులు వద్దు, మమ్మల్ని రక్షించండి, మా ప్రాణాలు కాపాడండి అని. కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు అయితే శవాల్ని కాల్చడానికి కూడా అక్కడ స్థలాలు దొరకటం లేదు. అలాంటి దుస్థితిలో అమెరికా ఇటలీ ఉంది. కాబట్టి ఈ జబ్బులకి ఎవడు అతీతులు కాదు. మీరందరూ కూడా మీకు మరీ మరీ నేను చెప్పేది ఏంటంటే ఇళ్లలో ఉండండి. అదేవిధంగా ఇళ్లలో ఉండటమే కాకుండా కొంతమందిని చూస్తున్నాం మనం, కొంతమంది ఆకతాయిలు ముఖ్యంగా కుర్రబేచి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు కరోనా అనుకుంటున్నారు, రోడ్లంట బడ్లేసుకొని తిరుగుతున్నారు. కూడా భారతదేశంలో ఎవరైతే పోల్చుకుంటే మనోళ్ళు భారతదేశంలోనే 2-3 స్టేజీల్లో ఉన్నారు, అంత బాగా రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 25,000 మందికి ఒకేసారి కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టు సన్నిహితమైనారు. డాక్టర్లు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్స్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా క్వారంటైన్ లో ఉన్నటువంటి ఎవరైనా క్వారంటైన్ లో ఉండి ఇంటికి వెళ్లే వాళ్ళకి 2,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా పేద ప్రజలు రైతులు వీళ్ళంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన మన కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ రోజు చూస్తున్నాం ఇంగ్లీష్ అనేది పేద ప్రజల పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, డాక్టర్ యాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని టీడీపీ వాళ్ళు కోట్లడ్డం పెట్టుకుని ఆపుతున్నారు. నేను అడుగుతున్నాను ఆ కోట్లో వేసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ మీడియాలు చదువుతున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి విమర్శనే. ఈ రోజు చూస్తున్నాం సౌత్ కొరియా నుంచి 100,000 కిట్లు ఈ రోజు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి,
యాభై లక్షలు ఆర్డర్ చేశారు, దాని మీద కూడా రేట్ ఉంది ఇంతుందని చెప్పని అన్ని విమర్శించటమే. ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఒక్కరోజే 3,000 టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేయాలి, ఇంకా రోగుల్ని పట్టుకోవాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనాన్ని బాగుపడతానని తెలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆర్నిస్ట్లు కృషి చేస్తూ విపరీతంగా పనిచేస్తున్నారు. మంత్రుల చేత ఇటు ఇన్ఛార్జ్లు ఎమ్మెల్యే చేత విపరీతంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ఈ పనులన్నీ కూడా ఈ కూరగాయల పంపిణీ కానీ ఇవన్నీ కూడా పనులు చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారో మీరు కనుక్కోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయం కాదు, ప్రజలు బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి, అందరూ బయటపడాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం బతుకుంటే భరోసా తినొచ్చు. ఇటలీ పరిస్థితి తీసుకోండి, ఇటలీలో కొంతమంది బయటకు రోడ్డు మీదకి వచ్చి డబ్బులు సిరేస్తున్నారు, మాకు డబ్బులు వద్దు, మమ్మల్ని రక్షించండి, మా ప్రాణాలు కాపాడండి అని. కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు అయితే శవాల్ని కాల్చడానికి కూడా అక్కడ స్థలాలు దొరకటం లేదు. అలాంటి దుస్థితిలో అమెరికా ఇటలీ ఉంది. కాబట్టి ఈ జబ్బులకి ఎవడు అతీతులు కాదు. మీరందరూ కూడా మీకు మరీ మరీ నేను చెప్పేది ఏంటంటే ఇళ్లలో ఉండండి. అదేవిధంగా ఇళ్లలో ఉండటమే కాకుండా కొంతమందిని చూస్తున్నాం మనం, కొంతమంది ఆకతాయిలు ముఖ్యంగా కుర్రబేచ్చి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు కరోనా అనుకుంటున్నారు, రోడ్లమ్మ బళ్ళేసుకొని తిరుగుతున్నారు,